ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. కని విని ఎరుగని రీతిలో సెప్టెంబర్ 11వ తేదీ నుండండి నేను చెప్పే 5 రాశులకి అదృష్టం వరించబోతుంది. ఒక చెప్పాలంటే డబుల్ ధమాకా అని చెప్పచ్చు. డబుల్ ధమాకా అనే పదం ఎందుకు వాడాను అంటే, చాలామందికి డబ్బు దగ్గరనే సమస్యలు ఉంటాయి. నాకు ఈ డబ్బు రావాలి, నాకు 10,000 రావాలి ఒక దగ్గర నుంచి, లేదా 1,00,000 రూపాయలు నాకు ఒక దగ్గర నుంచి రావాలి అనుకుంటే 100,000తో పాటు వడ్డీ కూడా కలిసి రావడం. కొంతమందికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ చేసి చేసి విసిగి వేసారిపోయి ఇంకొద్దు, మనకి ఇంక ఉద్యోగం రాదు, ఏమీ రాదు, మనకి జరిగే పని కాదు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. అటువంటి వాళ్ళకి పిలిచి ఉద్యోగం ఇవ్వడం. అదేవిధంగా చాలామంది పిల్లలు, వాళ్ళ సంతానం అండి, వాళ్ళ సంతానము వాళ్ళ మాట వినకుండా పెడచెవిని పెట్టి నానా రకాల హింసను గురి చేస్తూ ఉంటారు తల్లిదండ్రులని. వాళ్ళకి తెలుసో తెలియకో వాటెవర్, మొత్తానికైతే మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటారు తల్లిదండ్రులకి. అటువంటి పిల్లల విషయం, పిల్లల జాతకంలో కూడా మార్పు వచ్చి ఆ తల్లిదండ్రులకి ఒక మంచి ప్రశాంతత లభించే అవకాశం కూడా లేకపోలేదు. అలాంటిది శుక్రుడు కేతువు గోచారంలో కలవడం వల్ల, సంయోగం వల్ల ఇటువంటి ఫలితాలు చూడబోతున్నారు. దీని డబుల్ ధమాకా అని చెప్పాలి. ఒకటి చాలని కోరుకుంటే 2 ఎదురు కావడం. ఏమండి, చాలామందికి నేను ఒకటే చెప్తున్నా, నా జీవితంలో నేను ఏది సాధించలేకపోతున్నాను, నేది అనుకున్నది ఏది కుదరట్లేదు, డౌన్ఫాల్ అయిపోతుంది, సక్సెస్ లేదు, ఫెయిల్యూరు, ఒక నిరుత్సాహం, ఒక దాని అంటే నైరాశ్యం అంటారు చూసావా, జీవితం మీద విరక్తండి నాకు అని అనుకుంటూ ఉంటారు. అలా వద్దు, ఇక మీదట మీ లైఫ్ మారుతుంది. మీరు కాస్త శాస్త్రం మీద అవగాహన పెంచుకోండి, భగవంతుడి మీద నమ్మకం పెట్టుకోండి, 100కి 1,000 రెట్ల అదృష్టంతో కోట్లు సంపాదించే యోగం నేను చెప్పబోయేటువంటి 5 రాశుల వారి సొంతం. నేను వీడియోస్ చేస్తూ ఉంటాను, షార్ట్స్ పెడుతూ ఉంటాను, ఇన్స్టాగ్రామ్లో ఉంటాను, ఫేస్బుక్లో ఉంటాను. నా ఛానల్స్ దాదాపుగా ఆస్ట్రాలజీ ఛానల్సే దాదాపు 5 ఛానల్స్ ఉన్నాయండి మన యూట్యూబ్లో. సో మన ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి ఇరిగినేటి రామారావు, ఇరిగినేటి ఇంటి పేరు రామారావు అని, ఆయన విజయవాడలో ఉంటాడండి. ఆయనకి దాదాపుగా 57 సంవత్సరాల వయసు. వాళ్ళ కూతురు రమ్య, వాళ్ళ హస్బెండు భరత్. మ్యారేజ్ చేశారు, చెన్నైలో ఉంటారు. ఏదో జాబ్ లేదు ఇంకోటి చేసుకుంటూ అతను లీడ్ చేస్తున్నాడు. కానీ 3 ఇయర్స్ అయింది, సంతానం లేదు. ప్లస్ అబ్బాయి పెట్టుబడి పెట్టింది, ఏది చేసినా అది మైనస్ అయిపోతుంది. మళ్ళీ 1 ఇయర్ జాబ్ వదిలేసి కమ్యూనికేషన్స్ అని ఎయిర్టెల్ ఇవి ఉంటాయి కదా, దానికి ఏజెన్సీ లాగా, ఫ్రాంచైజీ లాగా తీసుకుని కొన్ని బ్రాంచెస్ పెట్టి ఏదో చేశాడంట. మొత్తానికైతే టోటల్ లాస్, 25 లక్షల దాకా వేస్ట్ చేశాడు సార్. అసలు మా వాడికి లైఫ్ ఎలా ఉంటుంది, భరత్ అనే పేరు ఎలా ఉంది? మీరు చెప్తూ ఉంటారు భరత్ అనే పేరు మంచిది కాదు, ఆ పేరులో రాంగ్ నెంబర్ ఉంటుందని. సో ఆ పాయింట్ ఆఫ్ లో నేను మిమ్మల్ని కలిశానని చెప్పి బై ఆన్లైన్ వాట్సాప్ ద్వారా నాతో మాట్లాడడం జరిగింది రామారావు గారు. నేను ఒకటే చెప్పా, అమ్మాయి పేరు బాగలేదు, అబ్బాయి పేరు బాగలేదు, అంతకన్నా ముందు మీ పేరు సరిగా లేదు. తను అన్నాడు, సార్ నా వయసు 57 ఏళ్ళు, నాకు ఇప్పుడు నాకు ఏం అవసరం లేదు, మా పిల్లలు బాగుంటే చాలు అండి. నేను ఒకటే చెప్తున్నానండి, తల్లిదండ్రుల జీవితమే పిల్లల జీవితం, పిల్లల జీవితమే తల్లిదండ్రుల జీవితం. అవినాభావ సంబంధం ఉంటుంది, అర్థమైందండి జాతకంలో. ఇప్పుడు తండ్రి అష్టమ స్థానంలో ఉంటే దాన్ని అనుభవించాల్సింది ఎవరు? పిల్లలేగా. ఒకవేళ పిల్లల స్థానంలో కనుక తృతీయం, షష్ఠమో, అష్టాది అష్టమో దశరథుడు ఉంటే దాన్ని ఫేస్ చేసేది ఎవరు? పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఫేస్ చేయాలి, తప్పదు. అలా వాళ్ళ ముగ్గురికి నేను కొన్ని ప్రిడిక్షన్స్ చెప్పడం జరిగింది, ఒక చిన్న పూజ ఒకటి చేయించాను. అదేవిధంగా భరత్ అనే పేరు, 3 అక్షరాల పేరు ఉండకూడదండి, మగాళ్ళ పేర్లు. భరత్తు, మురళి, మదను, గోపాలు, రాజేషు, రమేషు, రూపేషు, రాకేషు, సురేషు, నరేషు,
90% మూడు అక్షరాల్లో మగవాళ్ళ పేరున్న వాళ్ళు సక్సెస్ అయిన దాఖలాలు లేవు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీ లైఫ్లో గ్రోత్ రావాలి, ఒక ఊహించిన సక్సెస్ని మీరు చూడాలి అంటే తప్పనిసరిగా మీరు ఒక అడ్మైరబుల్ డెవలప్మెంట్ చూడడానికి మీరు గట్టి ప్రయత్నం చేయాలి, లేకపోతే సమస్యల పాలయ్యే అవకాశం ఉంటుంది. అమ్మాయిల పేర్లు రెండు అక్షరాలు ఉండకూడదు, రమ్య, రోజా, రేఖ, రూప, లత, కళ, వాణి. వీళ్ళు పర్సనల్ లైఫ్ బాగోదండి పాపం, వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా అది డౌన్ఫాల్లోనే ఉండాల్సి వస్తుంది. దయచేసి మీ పేరు సరి చేసుకోవాలి. అలా ఆ రమ్యకి పేరు సరిచేశాను, భరత్కి నేమ్ సరిచేశాను, రామారావు గారి పేర్లు కూడా మార్పు చేశాను. ఎందుకంటే రామారావు అంటే రావు కదా, ఏ రావు, వెంకట్రావు సుబ్బారావు, వెంకట్రావు శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, దాదాపుగా అన్నీ నెగిటివ్సే వీళ్ళకి పాపం. వీళ్ళకి తెలివి బాగుండొచ్చు, సక్సెస్ వేరే వాళ్ళకు ఉంటుంది వీళ్ళ వల్ల, వీళ్ళకి కాదు, వీళ్ళ తెలివితేటలు వేరే వాళ్ళకి ఉపయోగపడతాయి. అలాంటి నెగిటివ్ని ఎక్కువగా అనుభవిస్తారు. ఇలాంటి పేరులో సంఖ్యాబలం ఉంటేనే సంఖ్యాశాస్త్ర ప్రకారం తెలియజేశాను. అదేవిధంగా తన యొక్క జాతకం, భరత్ యొక్క జాతకంలో మూడవ స్థానాధిపతి దశ జరిగేటప్పుడు ఎంతటి వ్యక్తి అయినా సరే నష్టపోతాడు, నూతన వ్యాపారాలు ప్రారంభించకూడదు. బిజినెస్ చేయాలి కానీ బిజినెస్ కంటూ ఒక పేరు ఉంటుందండి, ఆ పేరు కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ పేరులో ఉన్న విలువ ఎంత, మనం ఏ వ్యాపారం చేస్తున్నాం, వ్యాపార సంస్థకు పేరు ఎలా పెట్టాలి, ఆ పేరులో ఉన్న సంఖ్యాబలం వ్యక్తిగత జాతకుడికి ఎలాంటి యోగాన్ని ఇస్తుంది, ఇవన్నీ అతనికి అతను పెట్టిన కమ్యూనికేషన్స్ అనే ఆ నేమ్ కూడా నేను కొద్దిపాటి మార్పులు చేసి ఇచ్చాను. ఇది జరిగిన దాదాపుగా 8 మంత్స్ పైన అవుతుందండి. వండర్ఫుల్ సక్సెస్లో ఉన్నాడు ఇప్పుడు 8 నెలలకే. ఎందుకంటే 25 లక్షలు మైనస్ చేసిన వ్యక్తికి 8 నెలల్లో ఒక పురోగతి కనిపించింది అంటే శాస్త్రాన్ని నమ్మడం, శాస్త్రాన్ని ప్రామాణికంగా తెలుసుకోవడం వల్ల మాత్రమే విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడున్న గోచార ప్రకారం, నడుస్తున్న గోచార ప్రకారం శుక్రకేతువులు 10వ స్థానంలో ఉండడం, దశమస్థానంలో ఉండడం యోగ కారకం, అది 5 రాశులు వాళ్ళకి కోట్లు అనుభవించే అర్హతని ఇస్తుంది. ఆ 5 రాశుల్లో మీరు కూడా ఉండాలని కోరుకోండి. అందులో అతి ముఖ్యమైన వ్యక్తులు మేషరాశి, వృషభరాశి, సింహరాశి, తులారాశి, కుంభరాశి, ఈ 5 రాశులు వాళ్ళండి. నేను బేసిక్గా చెప్తుంటా ఈ 5 రాశులకి ఎప్పటికైనా 1 పొజిషన్లో ఉంటారు వీళ్ళు, కానీ వీళ్ళ జాతకంలో దోషాలున్నా లేదా లగ్నంలో దోషాలున్నా పేరులో సంఖ్యా దోషం ఉన్నా వీళ్ళు ఎంత తోపులైనా నష్టపోతారు, సక్సెస్ కాదు ఫెయిల్యూర్. వీళ్ళ పేరులో కొద్దిపాటి మార్పులు చేసుకుని సంఖ్యా జ్యోతిష్యం, క్రోనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, జమాలజీ, ఏ రత్నం పెట్టుకుంటే కలిసి వస్తుంది, ఏ వాస్తులో ఉండాలి, ఇలాంటివన్నీ ప్రాంప్ట్గా తెలుసుకున్న వాళ్ళు మాత్రమే 1 పొజిషన్ చేరుకుంటారు. ఈ 11 సెప్టెంబర్ తర్వాత నుండి కూడా అల్టిమేట్ మార్పులతో నేను చెప్పిన 5 రాశులు అదృష్టవంతులుగా మారబోతున్నా తెలియజేస్తున్నా. డబుల్ ధమాకా చూస్తారు ఈ రాశులు, నో డౌట్ ఇట్ ఆల్. ఇన్ కేసు మీ సమస్య అధికంగా ఉంటే మాత్రం, జాతకంలో లోపాలున్నా, పేరులో సంఖ్యా దోషం ఉన్న స్కోత్ నెంబర్ కాంటాక్ట్ చేయండి, మీతో మాట్లాడతాను. నమస్తే.